వైఎస్ శర్మిల 2 నెలల అనంతరం పాదయాత్రని తిరిగి ప్రారంభించారు. అయితే ఆమె పాదయాత్రని అధికార పార్టీ బీఆర్ఎస్ శ్రేణులు తిరిగి అడ్డుకుంటాయా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. పాదయాత్రలో శర్మిల అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇతర నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. శర్మిల సీఎం కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలని నోటికొచ్చినట్లు తిడుతున్నారని మండిపడుతున్నారు. ఈసారి శర్మిల పాదయాత్ర ఎలా ఉంటుంది? గతంలో లాగే గొడవలు కామనా? అన్న జగన్ రికార్డుల్ని శర్మిల తిరగరాస్తారా? వాచ్ ది స్టోరీ. ఒక మహానాయకుడిగా పేరుగాంచిన నేత కూతురు తన రాజకీయ శర్మిష్ట కోసమో నిజంగా ప్రజలకు మేలు చేయాలనో పాదయాత్ర మొదలుపెట్టారు. ఎన్నో అడ్డంకులు ఒడిదుడుకుల తర్వాత వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ శర్మిల పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. గత పాదయాత్రలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో శర్మిల పాదయాత్ర చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు శర్మిల పాదయాత్ర ఫ్లెక్సీలను అలాగే ఆమె బస చేసే కార్వాన్ను తగలబెట్టారు. అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాదయాత్రలో బీఆర్ఎస్ శ్రేణులు ధ్వంసం చేసిన వాహనాన్ని శర్మిల స్వయంగా నడుపుకుంటూ ప్రగతి భవన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్ లో ఇదో సంచలనానికి దారితీసింది. శర్మిల ఇమేజ్ అమాంతం పెరిగింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ హైకోర్టు శర్మిల పాదయాత్రకు అనుమతినిచ్చింది. అయితే వరంగల్ పోలీసులు మాత్రం ససేమిరా అన్నారు. మరోసారి ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి పాదయాత్ర చేసేందుకు అనుమతి సాధించారు. ఈ పరంపరలో ఇవాల్టి నుంచి ఆమె పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలంలోని శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర మొదలయ్యింది. ఈసారైనా పాదయాత్రలో శర్మిల మాట తీరు మారుతుందా? పోలీసులు విధించిన షరతుల ప్రకారం ప్రభుత్వంపై శర్మిల విమర్శలు చేయకుండా ఉంటారా? ఒకవేళ ఏదైనా ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ ఊరుకుంటుందా? ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య శర్మిల పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది.